వేములవాడలో విలేకరుల సమావేశం నిర్వహించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి. ఈ సందర్భంగా సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ 20 కోట్ల నిధులు వేములవాడకు కేటాయించడం అభినందనీయమని, ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుందని వారన్నారు. వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో వీటీడీఏ సమావేశం ఒక్కసారైనా పెట్టలేరని, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటీడీఏ మీటింగ్ పెట్టడం, అందులో టెంపుల్ డెవలప్మెంట్ సమావేశం నిర్వహించడం చాలా అభినందనీయమని, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ డెవలప్మెంట్ కోసం 20 కోట్లు తక్షణమే విడుదల చేసేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయాలి రాజరాజేశ్వర స్వామికి అని కూడా మాట్లాడుతున్నాం. ఇలా నువ్వు వస్తే ఇవాళ రాజుల వ్యవస్థ లెక్క నువ్వు వస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళం కానీ బీజేపీ వాళ్ళం కానీ అందరినీ అరెస్ట్ చేసి ఇలా పోలీస్ స్టేషన్లో ఉండే విధానం తీసుకొచ్చిన ఘనమైన నీచమైన చరిత్ర ఇవాళ కేటీఆర్ గారు. ఇవాళ నిన్ను మొన్నటి విషయం చూడండి, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ కాస్తే అందరితో చనువుగా ఉంటే దాన్ని వీడియో వైరల్ చేసి ఒక దుష్ప్రచారంగా చేయడం అనేది సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇవాళ మధ్యలో కూర్చుండి ఆయన అందరితో కన్విన్స్గా ఉండే విధంగా ఆయన ఉన్నాడు. నువ్వు వస్తే కనీసం కార్యకర్తలు కూడా దగ్గర రాని పరిస్థితి, వేరే పార్టీ వాళ్ళు లోకల్ విషయాలు కూడా చెప్పుకోలేకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో చేసే దుర్మార్గమైన నీచమైన పార్టీ నీది. కాబట్టి ఒక్కసారి పునరాలోచించాలి. నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా కోరుచు. ఇంకోసారి ఇటువంటి విషయాలలో జోక్యం తీసుకుంటే ఖబర్దారనే విషయం చెప్తూ, ఇలా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు ప్రజలు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజానీకం కోసం ప్రజల కోసమే పనిచేస్తారని కూడా మనవి చేస్తున్నాం.